రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తూ ఉంటే ఎక్కడా కూడా పారదర్శకత లేదు, అంతా దాపరికమే. ప్రజలకు ఏ విషయాలు వాస్తవాలు చెప్పటం లేదు, చేస్తున్నది ఒకటి చెప్పేది ఒకటిగా ఉన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు, ఇద్దరు మంత్రులు కలిశారు నిన్న, ఈరోజు అమిత్ షాను కలవబోతున్నారు. మరి అమిత్ షాను కలవబోతున్నట్టు దాంట్లో అజెండా ఏమిటి? మన రాష్ట్ర ప్రత్యేకవాద విభజన హామీలు అమలు గురించి అడగబోతున్నారా? లేకపోతే మీ కేసులో చంద్రబాబు నాయుడు గారి కేసులో ఒక 4 రోజుల క్రితం అదానీ వచ్చాడు, ముఖ్యమంత్రిని కానీ కలిసిపోయారు. ఎందుకు వచ్చారో చెప్పరు, కలిసి ఏం మాట్లాడారో చెప్పరు. పెద్ద బడా పారిశ్రామికవేత్త, ప్రపంచ స్థాయిలోనే 10వ వాడుగా టాప్ 10లో ఉన్నటువంటి వాడు ఒక ముఖ్యమంత్రిని కలిస్తే మన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎందుకు కలిసామో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం మీద ఆ బాధ్యత ఉన్నది. అందరూ విమర్శిస్తుంటే ఒక పారిశ్రామికవేత్త వచ్చి కలవకూడదా? ఇంట్లో కలవాలా, ఆఫీసులో కలవాలా? ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. ప్రజల్లో ఈరోజు చాలా అనుమానాలు ఉన్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తారా ఆయన అంటున్నారు, లేకపోతే 1400 ఎకరాలు కట్టబెడుతున్నారు అంటున్నారు, లేకపోతే శాండ్ బీచ్ దీన్ని కాంట్రాక్ట్ ఇస్తున్నారు అని అంటున్నారు. ఏమవుతుందో మాకు తెలియదు. ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తారా ఆయనకి? వచ్చి కలిసినప్పుడు ఫెయిర్గా ఏమి చర్చించారో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అవేమి చెప్పటం లేదు. జీవోలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇంతకుముందు బహిరంగంగా పెట్టేవాళ్ళు, ఎవరైనా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు జీవోలు అందుబాటులో ఉంచడం లేదు. ఎవరైనా జీవోలు సంపాదించి పత్రికల్లో ప్రకటిస్తే ఆ జీవో ఎవరు ఇచ్చారో అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నారు. ఇదేమి పారదర్శకత? పోనీ ఆర్టీఐ ఉంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఎవరైనా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే వెంటనే ఇంతకుముందు సమాధానాలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద సమాధానాలు కూడా ఇవ్వటం లేదు. ఏదో ఒక పేరు చెప్పి అగ్గొట్టేస్తున్నారు, అప్లై కాదని ఇంకోటో చెప్పి వదిలేస్తా ఉన్నారు. గత 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక అంశాల మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇసుకలో ఆరోపణలు వస్తున్నాయి, మద్యం మీద ఆరోపణలు వస్తున్నాయి, బైజూస్ జరిగిన ఒప్పందంలో ఆమోదం వచ్చినప్పుడు అడుగుతున్నాము, కానీ ఇంతవరకు వేటి మీద కూడా సరైనటువంటి సమాధానాలు ఇవ్వట్లేదు. అన్నీ కూడా టెండరింగ్ చాలా ఓపెన్గా పెడతాము, అందరికి పారదర్శకంగా అన్నటువంటిది. ఏ టెండరు లేకుండా జరిగిపోతూ ఉన్నాయి ఒప్పందాలు, ఆ ఒప్పందాల వివరాలు రావు. ఇప్పుడు ప్రజల ప్రయోజనాల దృష్ట్యా స్మార్ట్ మీటర్లు అవసరమా? అసలు అవసరం లేదు, అడగలేదు ఎవరు పెట్టమని. మరి ఎందుకు కొంటున్నారు, ఎంత కొంటున్నారు, ఎవరు ప్రయోజనం కోసం కొంటున్నారు? బైజూస్ దివాళా తీసింది కంపెనీ, 14,000 మంది సిబ్బంది ఉండి అందులో 7,000 మందిని వాళ్లే తీసేస్తున్నారు. ఇప్పుడు బైజూస్ విద్య నేర్చుకొని రేపు సిబ్బందిని ఎలా తొలగించాలో నేర్పిస్తారు వాళ్ళకి. దీని ద్వారా బైజూస్ కన్నా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు టీచర్లలో, గవర్నమెంట్ టీచర్లో. అటువంటి ఎక్స్పర్ట్ స్కిల్డ్ టీచర్స్తో టీములు వేసి మీరు వాళ్ళ ద్వారానే ఈ నాణ్యమైన విద్యను అందించవచ్చు. అసలు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అవి ఫిల్అప్ చేయరు. ఎన్ని ఉన్నాయో కూడా చెప్పరు. ఒకసారి మొత్త సత్యనారాయణ ఏమన్నాడు, 715 ఖాళీలు అన్నాడు. ఆయన తర్వాత 8,000 అన్నాడు. కేంద్ర ప్రభుత్వం 40,000 అంటుంది. అసలు ఏది పారదర్శకంగా లేదు, అంతా దాపరికమే. అందువల్ల ఈ ప్రభుత్వం చాలా ఫెయిర్గా పారదర్శకంగా వ్యవహరించాలి. లేకపోతే ఈ దాపరికం వల్ల మీరు ప్రజల్లో అభాస్పాలు అవుతారు, మీ మీద వస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొని ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనాలి తప్ప అన్నీ దాచిపెట్టి ప్రతిపక్షాల మీద నిందలు వేసి ప్రతిపక్షాలని నిర్బంధం చేసి ప్రజా ఉద్యమాలను అణిచేసి గొంతు అణిచేసి ఈ రకమైనటువంటి పరిపాలన సాగిస్తే మాత్రం అది ఎంతకాలం సాగదు. ఇంతకుముందు ఇంతవరకు జరిగింది ఒకటే ఎత్తు. రేపు రాబోయే 6 నెలలు ఎన్నికల లోపల ప్రజలు అణిగి మెనుగుండి వాళ్ళు ఫైనల్గా తీర్పు ఇచ్చేటువంటిది ప్రజల చేతిలో ఉంది, మీ చేతిలో లేదు. అసలు కీ ప్రజల చేతిలో ఉంది. సందర్భం వచ్చినప్పుడు కీలు కీలేరుగా వాత పెట్టమన్నట్టుగా ప్రజలు కీలేరుగా వాత పెడతారు.